గీతాశాస్త్రంలోని 7వ అధ్యాయం 14వ శ్లోకంలో మాయయ అపహృత జ్ఞానాహ న ప్రపద్యంతే, మాయలో ఉన్నవారే దేవుని నమ్మడం లేదు అని చెప్పడం జరిగింది. మీరన్నారు దేవుణ్ణి నమ్మడం మాయ అంటే. ఈ విధంగా ప్రజల్లో ఈరోజు ఎలాంటి ఆలోచన వచ్చేసిందంటే, ఇది మొత్తం పాత విషయాలండి, దేవుడు ధర్మం అని ఎందుకు మనం అలా భావించాలి, మనమంతా కూడా ఒక మంచి మోడర్న్ యుగంలో ఆధునిక యుగంలో ఉన్నామంటే, ఈరోజు చూస్తున్నాం ఈ ఆధునిక యుగంలో దేవుడు ఎవరో ధర్మం ఏంటో తెలియని కారణంగా ఎన్ని మారణ హోమాలు జరుగుతున్నాయి. మనిషిలో మానవత్వం లేకుండా ఏ విధంగా జీవితం గడుపుతున్నాం. ఈరోజు మీరు చూడండి, మనిషి ఏ విధంగా జీవితం గడుపుతున్నాడు అంటే, క్రూర మృగాలు సైతం సిగ్గుపడేలా జీవితం గడుపుతున్నాడు. ఎందుకో తెలుసా? ఆధ్యాత్మికతను వదిలేశాడు. గీతాశాస్త్రం అంటుంది, తస్మా శాస్త్రం ప్రమాణంతే కార్య అకార్య వ్యవస్థితో జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మకర్తు మిహరసై. నీవు చేయునదియు చేయరానిదియు నిర్ణయించినప్పుడు శాస్త్రము నీకు ప్రమాణమై ఉన్నది. కాబట్టి శాస్త్రాలు అంటున్నాయి, ఆ దైవాన్ని శరణు పొందిన వ్యక్తి మాయ నుండి బయటికి వస్తున్నాడని. ఎవరైతే మాయలో ఉన్నారో ఆ మాయ మాటలే మాట్లాడుతుంటారు, అందుకే వారిని మహామాయగాళ్ళు అని అంటారు. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే, మీరు ఖురాన్ సందేశాన్ని డివిడి ద్వారా ఇన్షాల్లా మీరు మీ ముస్లిమితర సోదరులకు అందజేసండి. జజాకల్లాహ్ ఖైర్.